ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిదని, మీ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉంటానని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. సుమారు 50 లక్షలతో ఇటీవలే ఆధునీకరించిన జీవీఎంసీ జోన్2 కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో భీమిలిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. రానున్న 5 ఏళ్లలో మధురవాడని మోడ్రన్ గా తీర్చిదిద్దుతానన్నారు. మధురవాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. భీమిలి చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఎలక్షన్లకు ముందు చాలాసార్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వార్డులోకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లకు అయితే వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కలుసుకుంటున్నప్పుడు మీరందరూ కూడా ఆ రోజు చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించేది, ఏంటి నిజంగా వీళ్ళు ఎంత గట్టిగా కోరుకుంటున్నారా ఇక్కడ, లేకపోతే మనం వచ్చాం కాబట్టి మోహడానికి ఇక్కడికి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారా అని ఒక చిన్న అనుమానం ఒక మూలు ఉండేది. కానీ రాను మనతో కలిసే కొద్దీ మీ అభిమానం, మీ యొక్క ఆలోచనలు చూసిన తర్వాత ఎలక్షన్లప్పుడు మీ అందరూ కూడా తెలుసు, మన ప్రతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే సీట్లు అనౌన్స్ చేసే ముందు 2 రోజుల ముందు ఆయన నైట్ ఫోన్ చేశారు వాళ్ళ సెక్రటరీ, సార్ మీది బ్యాలెట్లో పేరు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్సే కనుక్కోమన్నారు, రేపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పాను. భీమిలి చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఎలక్షన్లకు ముందు చాలాసార్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వార్డులోకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లకు అయితే